ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము 8వ స్కందంలో 21వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి చదువుకుందాం. సో 24వ శ్లోకం వరకు కూడా ఏం జరిగిందండి? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు దండాబా. హరే కృష్ణ. చదువుచందో మాట ఓకే, సో ఏం జరిగిందండి అంటే, వామన దేవుడి మీద దండెత్తి వచ్చారు అసురులందరూ కూడా. బలి మహారాజు యొక్క సర్వస్వాన్ని తీసుకోబోతున్నారు వామన దేవుడు అని చెప్పేసి, బలి మహారాజు యొక్క అనుయాయులైనటువంటి వాళ్ళందరూ కూడా వామన దేవుణ్ణి, వామన దేవుడి మీద యుద్ధం చేయడానికి ప్రకటించారు. సో అప్పుడు వామన దేవుడి యొక్క పార్షదులందరూ కూడా, పార్షదుల పేర్లతో సహా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వాళ్ళందరూ కూడా మనసులోనే నవ్వుకున్నారు. నవ్వుకొని వాళ్ళు కూడా ఆయుధాలను తీసుకొని ఆ వామనది ఆ బలి మహారాజు యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించడం అనేటువంటిది జరిగింది. సో అంటే ఇప్పుడు ఏంటి, బలి మహా యాక్చువల్గా వామన దేవుడు ఒక పాదంతో భూమి మొత్తాన్ని, ఒక పాదంతో పైన ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా ఆక్రమించేయడం అనేటువంటిది జరిగింది. ఇంకా మూడవ పాదం ఇంకా అడగలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. 25వ శ్లోకం మళ్ళీ శ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ, సుఖవాచ పత్యుర్నిగదితం శ్రుత్వా దైత్య ధానవయూతపా. ప్రత్యుర్నిగదితం శ్రుత్వా దైత్య దానవయూదపాః రసాం నిర్విభిషు రాజన్ విష్ణు పార్షద తాడితా. రసాం నిర్విభిషు రాజన్ విష్ణు పార్షద తాడితాః. సుఖదేవ గోస్వామి పలికెను, రాజా విష్ణు పార్షదులచే తరమబడిన దైత్య దానవపతులు తమ ప్రభువకు బలి యాజ్ఞ అనుసరించి రసాతలమున ప్రవేశించిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో దైత్య దానవ పతులు తమ ప్రభువుకు బలి ఆజ్ఞను అనుసరించి రసాతలమున ప్రవేశించిరి. సో ఏం చెప్పారండి బలి మహారాజు ఇంతకు ముందు, హరే ఇది కృష్ణ ప్రభు. సరైనటువంటి సమయం కాదు, ఇది సరి అయినటువంటి సమయం కాదు, ఈ సమయము దేవతలకి అనుకూలమైనటువంటి సమయము, కాబట్టి ఈ సమయంలో మనం యుద్ధం చేయకూడదు. ఇంతకు ముందు మనకి బలం ఎక్కువగా ఉంది, ఇప్పుడు బలం దేవతలకి ఎక్కువగా ఉంది. ఈ సమయంలో కనుక మనం దేవతలతో యుద్ధం చేస్తే మనం ఓడిపోతాము. ఇంతకు ముందు దైవ అనుగ్రహం వల్ల మనం అందరం కూడా చాలా బలంగా ఉండి మనం దేవతలని ఓడించగలిగాము, కానీ ఇప్పుడు మనం అది చేయలేము, ఎందుకంటే సమయం మనకు అనుకూలంగా లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీరు రసాతలానికి వెళ్ళిపోండి అని చెప్పేసి బలి మహారాజు ఆజ్ఞ మేరకి దానవులందరూ కూడా రసాతలానికి వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ 26వ శ్లోకం సునీత మాతాజీ. కృష్ణ ప్రభుజీ. అతతార్క్షసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభుచి కీర్షితం. అథతార్క్షసుతో జ్ఞాత్వా విరాట్ ప్రభుచి కీర్షితం. బలిం సూత్యేహ నికృతౌ. బలిం సూత్యేహ నికృతౌ. భావము తదనంతరము యజ్ఞానంతమున సోమపాన దినమున పక్షిరాజకు గరుడు తన ప్రభు యొక్క అభీష్టము నెరిగిన వాడై బలిని వరుణ పాశముతో బంధించెను. భాష్యము: భగవంతుని నిత్య సహచరుడకు గరుడు ఆ దేవదేవుని అంతరంగిక కోరికను చక్కగా నేరుగును. బలిచక్రవర్తి యొక్క సహనము భక్తి నిస్సందేహముగా శ్రేష్టమైనవి. ఆ మహనీయుని యొక్క గొప్ప సహనమును సమస్త విశ్వమునకు చూపుటకే
గరుడు అతనిని బంధించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు భగవంతుడి యొక్క అభీష్టం ఏమిటి అనేటువంటిది భగవంతుడి యొక్క భక్తులకి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు, భగవంతుడి మనసులో కోరికని భక్తులు తెలుసుకోగలుగుతారు. ఏ విధంగా అయితే భక్తుల మనసుని భగవంతుడు ఎలా అయితే ఎరుగుతారో, అలానే భగవంతుడి యొక్క కోరికను కూడా భక్తులు ఎరుగుతారు. అందుకని భక్తులు అందరూ కూడా భగవంతుడి యొక్క అభీష్టం కొరకు, అంటే భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం వాళ్ళ కర్మలన్నీ ఉంటాయి. ఇప్పుడు గరుడు కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు, కాబట్టి భగవంతుడి యొక్క కోరిక ఏమిటి అనేటువంటి విషయం గరుడు కూడా తెలుసు. కాబట్టి ఆయన వరుణ పాశం తోటి బలి మహారాజుని బంధించారు. ఇప్పుడు బలి మహారాజుకి పరీక్ష, ఇది భగవంతుడు బలి మహారాజుకి పెట్టాలి అనుకున్నటువంటి పరీక్ష. బలి మహారాజు యొక్క గొప్పతనం మనందరికీ తెలియాలి అని అంటే భగవంతుడు కొన్ని లీలలు చేయాలి. ఇప్పుడు భగవంతుడు చేస్తున్నటువంటి లీలని మనం బలి మహారాజుకి భగవంతుడు పెడుతున్నటువంటి పరీక్షగా కనుక మనం తీసుకోకపోతే భగవంతుడు బలి మహారాజు ఇంత గొప్పవాడైనా కానీ ఎందుకు అలా చేశారు అనే మనకు అనిపిస్తుంది. అందుకని ఇక్కడ యాక్చువల్గా క్లియర్గా చెప్తున్నారు ఎందుకు గరుడు బంధించాడు అని అంటే బలి మహారాజు యొక్క గొప్పతనాన్ని మనందరికీ సమస్త విశ్వానికి తెలియజేయడం కోసమే ఇప్పుడు బలి మహారాజుని బంధించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు బంధించారు, బంధించిన తర్వాత ఏం అడుగుతారు అనేటువంటి విషయం మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ 27వ శ్లోకం జయలక్ష్మి మాత. ఆహాకారో మహానాసీ ద్రోదస్యో సర్వతో దిశం. ఆహాకారో మహానాసి ద్రోదస్య సర్వతో దశం దిశం. నిగృహ్యమాణే అసురా పతో విష్ణునా ప్రభవిష్ణువా. నిగృహ్యమాణే సురా పతో పతో విష్ణునా ప్రభవిష్ణునా. బలిచక్రవర్తి ఆ విధంగా పరమశక్తిమంతుడగు విష్ణువుచే బంధింపబడి అంతటా విశ్వమందలి ఊర్ధ అధోలోకములలో సమస్త దిక్కులు యందు గొప్ప ఆహాకారము చెలరేగెను. హరే కృష్ణ ప్రభు. హాహాకారం అంటే ఆహాకారం ఈ కేకలన్నీ ఏం కేకలు, ఈ కేకలన్నీ ఏం కేకలు? అయ్యో అలా చేయడం ఏంటి మరి, మా మహర్షి ఇలా బంధించడం ఏంటని ఒక విధమైన భయంతో ప్రభుజీ, భయంతో సంతోషంతో అహంకారం చేస్తే భయంతో ఆహాకారాలు చేస్తారు, సంతోషంతో చెయ్యాలి చేస్తారు. సత్యవతి మాత సంతోషంతో ఆహాకారాలు చేస్తారు. ఎవరు చెప్పింది? అమృత మాతాజీ. నేను సంతోషంతో. అమృత మాతాజీ మీరేం చెప్తున్నారు? భయంతో చేస్తున్నారు అనుకుంటున్నారు. అమృత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను ఏం చెప్పలేదు ప్రభుజీ. మరి మీరు ఇప్పుడు అన్నారు ఏమన్నారు ప్రభుజీ? నేను ఓకే ఓకే. సో బలి చక్రవర్తిని బంధించినప్పుడు ఊర్ధ్వలోకంలో ఉండే వాళ్ళకి ఆనందం వేస్తుందా, భయం వేస్తుందా, బాధ కలుగుతుందా? సంతోషం. ఊర్ధ్వలోకాలు అంటే పైన ఇక్కడ మాత్రము. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఈ సందర్భంలో మాత్రం వాళ్ళందరికి చాలా సంతోషం వేస్తా ఉంది. యూజువలీ ఆహాకారాలు అంటే కొన్ని సందర్భాలలో భయం ఎక్కువైనా గానీ హాహాకారాలు చేశారు అంటారు, ఖుషికి కూడా అంటారు, కానీ ప్రస్తుతం మనకైతే చాలా హ్యాపీ అని. ఇండియాను ఇండియాను పాకిస్తాను క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఆహాహాకారాలు వేరే అంటే అది ఎక్సైట్మెంట్ అని మన ఇండియా గెలుస్తుంది. దేవతలకి బలి చక్రవర్తి మీద అభిమానం ఉంది ప్రభుజీ, మంచివాడని. మాతాజీ ఇప్పుడు దేవతలందరూ వాళ్ళకు ఉన్నదంతా కోల్పోయారు, వాళ్ళకు ఉన్నదంతా వాళ్ళు పొందబోతున్నారు. ప్రభుజీ ప్రభుజీ పైశాచిక ఆనందం. పైశాచిక ఆనందం కాదు మాతాజీ, సరే అన్ని దిక్కుల నుంచి అంటే ఇప్పుడు యాక్చువల్గా బలి మహారాజు అధోలోకాలను మొత్తాన్ని కూడా ఆక్రమించేశారు. ఓకే, ఎవరైనా సరే ఆయన ఆధీనంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరికీ ఫ్రీడమ్ వచ్చేసింది. ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే ఎలా అయితే బ్రిటిష్ ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందో అలా అప్పుడు ఇండియన్స్ అందరూ ఏం చేస్తారు, ఇండియన్స్ అందరూ ఏం చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు కదా.
ఇప్పుడు ఓకే నెక్స్ట్ 28 రాజ్యలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. సంబద్ధం వారుణై పాశైర్ భగవానాః వామనః. సంబద్ధం వారుణై పాశైర్ భగవానాః వామనః. నష్ట స్త్రియం స్థిర ప్రజ్ఞం ఉదార యశశం నృపాం. నష్ట స్త్రియం స్థిర ప్రజ్ఞం ఉదార యశశం నృపా. రాజా పరమోదారుడును సుప్రసిద్ధుడును తనచే వరుణ పాశబద్ధుడును నగు బలిచక్రవర్తితో వామనదేవుడు పెదప ఇట్లు పలికెను. బలి శరీర కాంతి కోల్పోయి యున్నందున స్థిర నిశ్చయుడై ఉండెను. భాష్యము: సంపత్తులను కోల్పోయినప్పుడు ఎవడైనను ఎక్కముగా దేహకాంతి సన్నగిల్లు వాడగును. కానీ బలిచక్రవర్తి సమస్తమును కోల్పోయినప్పటికీ దేవదేవుడగు వామనుని సంతృప్తి పరవలెనని స్థిర నిశ్చయుడై ఉండేను. భగవద్గీత యందు అట్టి వ్యక్తి స్థితప్రజ్ఞుడని పిలువబడేను. మాయచే ఎన్ని కష్టములను అవరోధములను కలిగినప్పటికీ విశుద్ధ భక్తుడు భగవత్సేవ నుండి ఎన్నడూను వైదొలగడు. సాధారణంగా ఐశ్వర్యవంతులు సంపన్నులునైన జనులు సుప్రసిద్ధులై ఉందురు. కాని ఇచ్చట బలిచక్రవర్తి తన ఐశ్వర్యమునంతటిని కోల్పోయి శాశ్వత కీర్తిని బడసెను. తన భక్తుల ఎడ భగవానుని విశేషానుగ్రహమిదియే. యస్య హను అమను గృహ్ణామి హరిష్యే తదర్ధనం శనై అని భగవానుడు పలికియుండెను. తన ప్రత్యేకానుగ్రహముగా భగవానుడు తొలుత భక్తుని సంపత్తులనన్నిటినీ హరించును. కాని భక్తుడు అట్టి నష్టముచే ఎన్నడును కలత చెందక తన సేవా కార్యక్రమను కొనసాగించును. అప్పుడు భగవానుడు సామాన్యుడు ఊహింపజాలనంతగా ఆ భక్తునికి వరముల నొసగును. హరే కృష్ణ. మామూలుగా మనకి భౌతిక లోకంలో ఉన్నప్పుడు భౌతిక మాయ ప్రభావంగా మనం కొన్ని భ్రమలకి లోనవుతాం. ఏం చేస్తుంది భౌతిక మాయ మనల్ని అంటే, భౌతిక మాయలో మనల్ని ఉంచడం వల్ల మనం సామాన్యంగా భగవంతుడి దగ్గరికి చేరలేము, భగవంతుడికి సేవలు చేయలేము. అంటే భగవంతుడు ఈ భౌతిక మాయ అనేటువంటి శక్తిని మనందరి మీద ఉంచారు. ఎందుకంటే ఈ మాయ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి నా దగ్గరికి చేరుకుంటాడా? చేరుకోడా? ఒకవేళ మాయను కూడా దాటుకొని నా దగ్గరికి చేరుకోగలిగాడు అంటే ఆయన శుద్ధ భక్తుడు. ఆ తరువాత ఆయన రక్షణ, ఆయన గమ్యము, ఆయనకి సంబంధించిన మొత్తం కూడా భగవంతుడిదే బాధ్యత అవుతుంది. కానీ మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనం ప్రతి చిన్నదానికి కూడా కలత చెంది, ప్రతి చిన్నదానికి కూడా ఏ విధంగా భగవత్ సేవ నుంచి తప్పించుకోవాలి, ఏ విధంగా ఆ రోజు చేయాల్సినటువంటి భక్తియుత సేవ చేయకుండా ఉండాలి అనేటువంటి దానికి వంకలు ఏర్పుకుంటూ ఉంటాం. ఈ రోజు నేను జపం చేయను, ఈ రోజు నేను భాగవతం క్లాస్ వినను, ఈ రోజు నేను ఆ పని చేయను, ఈ రోజు నేను పొద్దున్నే భగవద్గీత వినను, ఈ రోజు నేను పుస్తకం పఠనం చెయ్యను, ఈ రోజు ఇది చేయను. ఎందుకు అంటే నాకు కాలు నొప్పిలేస్తుంది, నాకు చెయ్యి నొప్పిలేస్తుంది, నాకు తల నొప్పిలేస్తుంది, నాకు నిద్ర వస్తుంది, ఏదో ఒక కారణం. లేకపోతే నేను ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాను, లేకపోతే చుట్టాలు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఏదో ఒక బాగుంటుంది. ఇవన్నీ కనుక మనల్ని ఆపితే భగవంతుడు పెట్టినటువంటి పరీక్షలో మనము ఫెయిల్ అయిపోయినట్టు. మాయా అనేటువంటిది భగవంతుడి యొక్క చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం. ఈ ఆయుధంతో మనకి పరీక్షలు పెడుతూ ఉంటారు. అలానే భౌతిక సంపత్తులను కోల్పోయినటువంటి వ్యక్తి జనరల్గా చాలా బాధగా ఉంటారు, చాలా దీనంగా ఉంటారు. అలాంటి వ్యక్తి ఏ పని చేయాలన్నా చేయలేడు, తన శక్తిని మొత్తం కోల్పోయినట్టు ఉంటాడు. పైగా నీ భౌతిక సంపత్తి అంతా పోతే పోయిందే, నువ్వు రా నేను గుడికి పోతున్నా, నాతో పాటు గుడి కొద్దిగా అని అంటే వాడు గుడికి కూడా రాడు, ఆడ కూర్చొని ఏడుస్తాడు కూర్చొని. మాయ ప్రభావం అంటే ఇది. అయితే భగవంతుడు ఇప్పుడు పెట్టినటువంటి పరీక్షలో బలి మహారాజు సర్వ ఐశ్వర్యాలనే కోల్పోయారు. సర్వ ఐశ్వర్యాలనే కోల్పోయినటువంటి వ్యక్తి ఉండాల్సిన విధంగా ఆయన లేరు. ఇప్పుడు ఆయనలో ఏమాత్రం కాన్ఫిడెన్స్ తగ్గలేదు. ఆయన నేను భగవంతుడి సంతృప్తి కోసం నేను చేయగలిగిందంతా చెయ్యాలి అనేటువంటి భావంలోనే ఉన్నాడు. అందుకనే మామూలుగా మనం భౌతికంగా ఒక 100 రూపాయలు మన పర్సులో ఉన్న డబ్బులు పోతేనే మనం ఆ రోజంతా ఏదో దిగాలుగా ఉంటాం. కదా మనం ఏదైనా టూర్ వెళ్ళామనుకోండి, పర్సు ఎక్కడైనా జారిపోయింది అనుకోండి, టూర్ నుంచి ఇంటికి వచ్చిందాక మనం ఎలా ఉంటాం? మాయాపూరే వెళ్ళామనుకుందాం,
మాయాపూర్ వెళ్ళినప్పుడు మనం వెళ్ళింది ఎందుకు? భగవంతుని దర్శనం చేసుకోవడం కోసం. వెళ్ళకముందే దారిలోనే మన జేబులో ఉన్న పర్స్ పోయింది అనుకోండి, మన దర్శనం ప్రశాంతంగా ఉంటుందా? మనం చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తామా మాయాపూర్లో? కృష్ణుని దర్శనం చేసుకుని తన్మయత్వానికి గురవుతాము మనం? అవును. కానీ ఎవరైతే పర్స్ పోతే పోయిందిలే, కానీ మనం వచ్చిన పని అయితే అవుతుంది కదా. మనం వచ్చింది భగవంతుని దర్శనం చేసుకోవడానికి, ఆ దర్శనంలో మాత్రం ఎలాంటి లోటు లేకుండా జరగాలి అని కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాయ ప్రభావానికి లోనవుతారు. ఇవన్నీ కూడా పరీక్ష, ఇలాంటి పరీక్షలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు బలిచక్రవర్తి పరమశక్తివంతుడు కదా, కాబట్టి విష్ణువు పెట్టినటువంటి మాయలో ఆయన ఆయన ఇప్పుడు గెలుస్తారా ఓడిపోతారా అనేటువంటిది ఇప్పుడు బలిచక్రవర్తికి పరీక్ష. అయితే ఇక్కడ ఏమంటున్నారు, బలిచక్రవర్తితో వామనదేవుడు మాట్లాడుతున్నారు ఇప్పుడు. అప్పుడు బలిచక్రవర్తి శరీర కాంతిని కోల్పోయినప్పటికీ స్థిర నిశ్చయుడై ఉన్నాడు. శరీర కాంతిని కోల్పోవడం అంటే భౌతిక సంపదను అంతా కోల్పోయాడు, భౌతికమైనటువంటి ఐశ్వర్యం అంతా కోల్పోయాడు, భౌతిక మొత్తం కోల్పోయాడు. అయినా సరే మనిషి మాత్రం స్థిర నిశ్చయుడై ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని అంటారు. 2వ అధ్యాయం చివరి సెక్షన్లో స్థితప్రజ్ఞుడికి సంబంధించినటువంటి నిర్వచనం వస్తుంది. భౌతిక పరిస్థితుల వలన కలిగినటువంటి సుఖ దుఃఖాలకి, కష్ట నష్టాలకి, ఎలాంటి పరిస్థితులకైనా సరే చెలించకుండా ఉండేటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేయడం అనేటువంటి జరిగింది. అంటే ఎలాంటి పరిస్థితులైనా ఒకేలా ఉంటారు, సమభావంతో ఉండేటువంటి వ్యక్తి స్థితప్రజ్ఞుడు. సో అలా స్థితప్రజ్ఞుడిలా ఉన్నారు మనకి ఇక్కడ బలిమహారాజు. అలాంటి స్థితప్రజ్ఞుడిగా ఉన్నటువంటి బలిమహారాజును చూసి భగవంతుడు వామన భగవానుడు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. హైమవతి మాతాజీ, పదాని త్రీణి దత్తాని భూమేర్ మహ్యం త్యయాసురా. పదాని త్రీణి దత్తాని భూమేర్ మహ్యం త్వయాసురా. ద్వాభ్యాం క్రాంతా మహిం సర్వా తృతీయాం ఉపకల్పయా. ద్వాభ్యాం క్రాంత మహి సర్వా తృతీయాం ఉపకల్పయా. దైత్యరాజా, నాకు 3 అడుగుల నేల ఇచ్చేదనని ప్రతిజ్ఞ చేసి ఉంటివి, కానీ 2 అడుగులతోనే నేను సమస్త విశ్వమును ఆక్రమించితిని. ఇక నా 3వ అడుగు ఎత్తడం ఉంచవలను, ఇప్పుడు ఆలోచించుము. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామ. ఇప్పుడు ఒక సంకట పరిస్థితి ఏర్పడింది బలి మహారాజుకి. 3 అడుగులు నేల ఇస్తా అన్నాడు, ఇది ఆయన చేసిన వాగ్దానం. ఒకవేళ 3 అడుగులు నేల ఇస్తాను అని చెప్పినటువంటి వాగ్దానాన్ని కనుక నిలబెట్టుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాడు, నిలబెట్టుకుంటే గొప్ప వ్యక్తిగా మిగిలిపోతాడు, స్వర్గానికి వెళ్తాడు, లేదంటే భగవంతుడికి సేవ చేసిన వ్యక్తిగా అయిపోతాడు. ఇప్పుడు 3వ అడుగుని ఎక్కడ పెట్టాలో కూడా తెలియకుండా అయిపోయింది, ఎందుకంటే 2 అడుగుల్లోనే సమస్త విశ్వం ఆక్రమించేసరికి 3వ అడుగు పెట్టడానికే లేదు. మరి 3వ అడుగు పెట్టడానికే లేనప్పుడు బలి మహారాజు తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేనట్లయిపోతాడు. కాబట్టి ఇలాంటి సంకట పరిస్థితుల్లో ఇప్పుడు నేను 3వ అడుగు ఎక్కడ పెట్టాలో చెప్పు నువ్వు. ఒకవేళ నేను 3వ అడుగు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పకపోతే నువ్వు వాగ్దానాన్ని నెరవేర్చుకున్నట్లవుతుంది. ఇది పరీక్ష, బలి మహారాజుకి ఇచ్చినటువంటి పరీక్ష. ఓకే, నెక్స్ట్ 30వ శ్లోకం. అమృతమాతాజీ, పర్జన్యాస్తావతీ భూరియం తవ. యావత్ వర్షంతి పర్జన్యాస్తావతీ భూరియం తవ. హరే కృష్ణ. సూర్యుడు ప్రకాశించినంత మేరకు నక్షత్ర సహితముగా చంద్రుడు కాంతిని ప్రసరించునంత మేరకు మేఘములు వర్షమును కురిపించినంత మేరకు ధరణి అంతయు నీ ఆధీనముననే ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సూర్యుడు ప్రకాశించినంత మేరకు నక్షత్ర సహితంగా చంద్రుడు కాంతిని ప్రసరించినంత మేరకు మేఘములు వర్షము కురినంత మేరకు ధరణి అంతయు నీ ఆధీనం, నీ ఆధీనంలో ఏమేమి ఉంది అనేటువంటి విషయం చెప్పారు. సూర్యుడు యొక్క కాంతి ఎక్కడెక్కడికి వెళ్తుందో అక్కడక్కడ అంతా కూడా బలి మహారాజుదే, అదంతా కూడా ఇప్పుడు ఆక్రమించేస్తున్నారు. ఇక చంద్రుడు యొక్క కాంతి ఎక్కడెక్కడికి వెళ్తుందో అది కూడా బలి మహారాజుదే, అదంతా కూడా ఆక్రమించేస్తున్నారు. వర్షం ఎక్కడెక్కడైతే పడుతుందో అదంతా కూడా బలి మహారాజుదే. వర్షం పడని ప్లేస్ అంటూ ఉండదు భూమి మీద, కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా బలి మహారాజుదే.
అంతా నీ అధీనంలో ఉంది, ఇప్పుడు అంతా కూడా నేను దాన్ని ఆక్రమించేశాను. 31వ శ్లోకం రమ్య మాతాజీ. హరే కృష్ణ. పదైకేన మయాక్రాంతో భూర్లోకః కం దిశస్తను. పదైకేన మయాక్రాంతో భూర్లోకః కం దిశస్తంతో. స్వర్లోకస్తే ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మనా. స్వర్లోకస్తే ద్వితీయేన పశ్యతస్తే స్వమాత్మాన. దీనిలో ఒక పాదముతో నేను భూర్లోకమును, నా శరీరంతో ఆకాశమును, సమస్త దిక్కులను ఆక్రమించి తిని పిదపన్ని ఎదుటనే రెండవ అడుగుతో ఊర్ధ్వలోకమును ఆక్రమించి తిని. భాష్యము. వేదవర్ణను బట్టి గ్రహములు తూర్పు నుండి పడమర వైపుకు చరించును. సూర్యుడు, చంద్రుడు, ఇతర 5 గ్రహములు అంగారకుడు, బృహస్పతి మున్నగునవి ఒకదానిపై ఒకటి తమ కక్షల్లో నెలకొని ఉండును. అయినను వామనదేవుడు తన శరీరమును విస్తరించి తన పాదమును చాచి సమస్త లోకములను ఆక్రమించును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్తున్నారు భూర్లోకమును ఒక పాదంతో శరీరంతో ఆకాశం, ఆకాశంలోనే ఉన్నాయి కదండి సమస్త గ్రహాలన్నీ కూడా. సో వాటి అన్నింటినీ కూడా ఆక్రమించేశారు. ఇక ఊర్ధ్వలోకాలకు వచ్చేసరికి ఇంకొక అడుగుని, రెండవ అడుగుతోటి ఊర్ధ్వలోకాలని ఆక్రమించేశారు. సో ఇప్పుడు ఎక్కడ పెట్టాలి అంటే, ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పింది ఏదైతే ఉందో, సూర్యకాంతి పడే ప్లేసు, చంద్రకాంతి పడే ప్లేసు, వర్షం పడే ప్లేసు, ఇవన్నీ కూడా ఈ మూడిట్లో వచ్చేస్తాయి, ఈ రెండు అడుగుల్లో వచ్చేసాయి అని చెప్తున్నారు. ఓకే నెక్స్ట్ 32. హైమవతి మాతాజీ. ప్రతిశ్రుతయ ధాతుస్తే నిరయే వాసయిష్యతే. ప్రతిశ్రుతమధాతుస్తే నిరయే వాసయిష్యతే. విసత్వం నిరయం తస్మాత్ గరుణా చానుమోదితః. విసత్వం నిరయం తస్మా గురునా చానుమోదితః. ప్రతిజ్ఞను అనుసరించి నీవు దానమివ్వజాలకపోయిన కారణమున నరకవాసమే నీకు చెప్పబడినది. అందువలన నీ గురువకు శుక్రాచార్య ఆదేశం ప్రకారము ఇప్పుడు పాతాళమును ప్రవేశించి అతర వశింపుము. భాష్యము. నారాయణ పరస్సర్వే నకుతచ్చన బిభ్యతి స్వర్గాపవర్గ అసురక్వేషపి తుల్యార్ధదర్శినః. దేవదేవుడు నారాయణని ఏకాంత భక్తులు నెలకొన్న భక్తులు జీవితమునందలి ఎట్టి పరిస్థితికి భయపడరు. కేవలము భగవత్సేవ ఎందే అభిరుచి కలిగిన వారు కనుక వారికి స్వర్గము మోక్షము నరకము అన్నయును ఒకటే అని చెప్పబడినది. భాగవతము 6.17.28. ఎందు నారాయణ సేవలు నెలకొన్న భక్తుడు సదా సమత్వ స్థితిలో నెలకొని ఉండును. అతడు వాస్తవమునకు దివ్య జీవనమును గడుపుచుండును. అతడు నరకమును కాని స్వర్గమును కాని విడలినట్లు కనిపించినను ఆ రెండు చోట్లను నివసింపక సదా వైకుంఠమునందే విరాజమాండయుడును. సగుణాన్ సమతి చైతాన్ బ్రహ్మభూతాయ కల్పతే. బలిచక్రవర్తి ఎంతటి సహనశీలుడో సమస్త విశ్వమునకు చూపుట కొరకు వామన దేవుడు అతని నరకమునకు బొమ్మను పలికెను. అట్టి భగవదాజ్ఞను స్థిరతావహించుటకు బలి సంకోచింపలేదు. భక్తుడెన్నడును ఒంటరివాడు కాడు. నిజమునకు ప్రతి ఒక్కడు భగవంతునితో కలిసి జీవించుచున్నను భక్తుడు మాత్రము భగవత్ సేవలో నిలకడిన కారణమున వాస్తవమునకు ఎటువంటి భౌతిక పరిస్థితి ఎందును నిలవబోడు. కీట జన్మ హావో యథా తుయా దాస అని భక్తి వినోద ఠాకూర్లు పలికిరి. భక్తుల సాంగత్యమున తుచ్చమైన కీటక జన్మ కొరకై ఆయన ప్రార్థించిరి. భక్తులు ఎల్లప్పుడూ భగవత్ సేవలు నెలకొని ఉందరు కనుక వారితో పాటు నివసించేవాడు కూడా వైకుంఠము నందే నిలిచిండును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో భక్తుల గురించి గొప్పగా మాట్లాడుతుంది. ఇక్కడ వామన దేవుడు ఏమని అడిగారంటే, ఏం చెప్పారు అనంటే, ఇప్పుడు నువ్వు రెండు లోకాలని రెండు కాళ్లతోటి నేను మొత్తం ఆక్రమించేశాను, ఇప్పుడు నా మూడవ పాదాన్ని ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేదు అంటే, నువ్వు మూడవ పాదాన్ని కూడా ఇస్తాను అని అన్నావు, మూడవ పాదం ఎక్కడ పెడితే అది కూడా ఇస్తాను అని అన్నావు, కానీ నీకంటూ మిగిలింది ఇంకేమీ లేదు మూడవ పాదం పెడతా అంటే, ఇప్పుడు నువ్వు మాట తప్పినట్లు అయిపోయింది, కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళాలి, కాబట్టి నువ్వు పాతాళానికి వెళ్ళిపో, పాతాళంలో అంటే కింద లోకాల్లో నరకం. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అని అంటే, భగవంతుడు ఈ లీల ద్వారా బలి మహారాజు లాంటి గొప్ప భక్తులు ఎలా ఆలోచిస్తారు అనేటువంటి విషయం మనకు తెలియజేయాలి అనుకున్నాను. యాక్చువల్గా ఏ గొప్ప భక్తుడైనా సరే, ఈవెన్ మనకి చైతన్య మహాప్రభువుని చూసినా కానీ చైతన్య మహాప్రభు కూడా ఇదే చెప్తారు, నాకు స్వర్గలోకం వద్దు, నాకు అందమైన స్త్రీలు వద్దు,
ఐశ్వర్యం వద్దు, ఏమీ వద్దు, నాకు కావాల్సిందేంటి, నీ యొక్క సేవ. అంటే ఒక భక్తుడికి ఎక్కడున్నా కానీ వైకుంఠమే, అది నరకలోకమా స్వర్గలోకమా లేకపోతే భూలోకమా లేకపోతే పాతాళమా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎందుకంటే భక్తుడు ఏ లోకంలో ఉన్నా కానీ తను భగవత్ సేవే చేస్తాడు, భగవంతుడికి సేవనే చేస్తాడు. అలాంటి భగవంతుడికి సేవగా చేస్తున్నప్పుడు నేను ఎక్కడున్నాను అనేటువంటి దాంతో సంబంధం లేదు, ఎక్కడున్నా కానీ చేసే పని అది, ఎక్కడున్నా కానీ ఆయనకు అదే ఆనందం. కాబట్టి భక్తుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఫీల్ అవ్వరు, భక్తుడు ఎప్పుడు కూడా నేను ఎక్కడ ఉన్నాను ఎలా అనుభవిస్తున్నాను అనేటువంటి ఫీలింగ్లో ఉండడు, ఎందుకంటే ఆయనకి ఎక్కడ ఉన్నా కానీ భగవంతుడి యొక్క సేవే ముఖ్యం. ఇది ముక్త స్థితి అంటే. ఇలాంటి ముక్త స్థితిలో ఉన్నటువంటి భక్తుడు లాంటి వాడే బలి చక్రవర్తి. ఇప్పుడు బలి చక్రవర్తి నువ్వు పాతాళానికి వెళ్ళిపోతే బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఎక్కడుంటాయండి నాకు నీ సేవ చేసుకోవడానికి. ఒకవేళ నేను స్వర్గంలో ఉండి నీ సేవ చేసుకోలేకపోతే స్వర్గం కూడా నరకం లాంటిదే, ఒకవేళ వైకుంఠంలో ఉండి నీ సేవ చేసుకోలేకపోతే వైకుంఠం కూడా నరకం లాంటిదే, కానీ నరకంలో ఉండి నీ సేవ చేసుకోగలిగితే నరకం కూడా వైకుంఠం లాంటిది. ఇది భక్తుడి యొక్క ఆలోచన. అందుకనే భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం, భక్తుడు ఎక్కడ ఉంటే అదే ఆధ్యాత్మిక లోకం, భక్తుడు భూమి మీద ఉంటే భూమి కూడా ఆధ్యాత్మిక లోకమే. అందుకనే భక్తులు ఉండేటువంటి ప్రదేశం, అందుకనే భక్తులని ముక్త పురుషులు అంటారు. ముక్త పురుషులు ఎందుకంటారంటే వాళ్ళు ఉన్న ప్రదేశం వాళ్ళు ఆధ్యాత్మిక లోకంగా మార్చేస్తారు, ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి. కాబట్టి భగవంతుడు ఇది నిరూపిస్తున్నారు, నువ్వు నరకానికి వెళ్ళు అంటే బలి మహారాజుల ఆలోచన ఎలా ఉంటుంది అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ సునీత మాతది. హరే కృష్ణ ప్రభుజీ. వృథా మనోరథస్తస్య దూర స్వర్గ పతత్యత. వృధా మనోరథస్తస్య దూర స్వర్గ పతత్యత. ప్రతిశ్రుతస్యాధనేన యో అర్ధినం విప్రలంభతే. ప్రతిశ్రుతస్యాధనేన యోర్ధినం విప్రలంభతే. భావము, మాట ఇచ్చిన పిమ్మట యాచకునికి సక్రమంగా దానమివ్వని వాడు స్వర్గమును పొందుట లేదా అభీష్ట సిద్ధిని బడయుట అటుంచి నిశ్చయముగా నరకమున గూడును. హరే కృష్ణ ప్రభుజీ. సో మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నారు, నువ్వు మాట ఇచ్చావు కాబట్టి ఇప్పుడు మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నావు కాబట్టి స్వర్గానికి పోయే పరిస్థితి లేదు, అంటే అనుభవించే పరిస్థితి లేదు, ఆనందంగా ఉండే పరిస్థితి లేదు, ఇప్పుడు నువ్వు నీకున్న గమ్యం వల్ల ఏమిటంటే నరకమే అని చెప్తున్నారు. నెక్స్ట్ 34 గౌరీమాత. హరే కృష్ణ ప్రభుజీ. విప్రలబ్ధో దదామీతి త్వయాహం చాడ్యమానినాం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. ఐశ్వర్య గర్వంచే నీవు నాకు భూమినిచ్చేదనని వాగ్దానము చేసినను దానిని నెరవేర్చజాలక పోయితివి. నీ వచనము అసత్యమైనది కనుక కొన్ని సంవత్సరములు నరకవాసమును అనుభవింపుము. భాష్యము, నేను గొప్ప ధనవంతుడను, నాకు అపారమైన సంపదలున్నవి అనేది గర్వపూరితమగు ఆలోచన లౌకిక జీవనం యొక్క మరొక పార్శ్వములంటిది వంటిది. సమస్తము దేవదేవునికి చెందినదే, నిజమునకు ఎవ్వడునూ దేనిని కలిగి లేడు. యథార్థమిదియే ఈశావాస్యమిదం సత్యం యత్కించ జగత్యాం జగత్. బలిచక్రవర్తి నిస్సందేహముగా మహాభాగవతుడే, కానీ గతమున అతనికి మిథ్యాగర్వం వలన కొంత అపార్థముండెను. భగవత్ సంకల్పముచే అప్పుడితడు అతడిప్పుడు నరకమున కేగవలసి వచ్చెను. అయినను భగవదాజ్ఞచే అచటకు వెడలినందున స్వర్గములో కన్నను ఎక్కువ వైభవపేతముగా అతడు ఆ స్థానమున జీవించెను. భక్తుడి సేవలో నెలకొనిన వాడై సదా భగవంతునితోనే కలిసి జీవించును. అందువలన అతడు స్వర్గ నరకవాసములకు అతీతుడయ్యుండును. శ్రీమద్ భాగవతమునందలి వామనదేవుడు బలచక్రవర్తిని బంధించుట అను అష్టమ స్కందములోని 21వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. నువ్వు మూడు అడుగులు నేను ఇస్తావని మూడు అడుగులు ఇవ్వలేకపోయినావు కాబట్టి నువ్వు కొంతకాలం నరకంలో ఉండాల్సి ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు చెప్పారు. సో యాక్చువల్గా బలి మహారాజు మహాభాగవతుడు, మహాభాగవతుడు అయినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా కొంత మిథ్యాహంకారాన్ని ప్రదర్శించారు. అందుకనే మహాభాగవతుడు అయినటువంటి బలి మహారాజు కూడా ఈ పరిస్థితి ఏర్పడింది.
ఏమిటి బలి మహారాజు ప్రదర్శించినటువంటి విద్యాగర్వం, విద్యాహంకారము అని అంటే, తను ఒక భక్తుడుగా సమస్తం భగవంతుడికే చెందినది అనేటువంటి భావనలో లేకుండా ఆయన సమస్త ఐశ్వర్యాలని పొందాలి, ముల్లోకాలని కూడా ఆక్రమించాలి, అన్నీ కూడా నా అధీనంలోనే ఉండాలి అని అనుకోవడం అది మిథ్యా. ఆ గర్వాన్ని అణచాలి. ఆ గర్వాన్ని అణచాలంటే ఆయన దగ్గర ఉన్నది మొత్తం తీసుకోవాలి. ఆయన దగ్గర ఉన్నది మొత్తం తీసుకొని ఏది నీది కాదు అనేటువంటిది నిరూపించాలి. అది ఎప్పుడైతే నిరూపిస్తాడో అప్పుడు మనిషి తిరిగి మళ్ళీ తన అహంకారాన్ని కోల్పోయి, మిథ్యాహంకారాన్ని కోల్పోయి శుద్ధ అహంకారంలోకి వచ్చేస్తాడు. అందుకనే భగవంతుణ్ణి లెక్క చేయకుండా సమస్త ఐశ్వర్యాలు కలిగినటువంటి వ్యక్తి నేనెందుకు భగవంతుడిని పూజించాలి, నాకేంటి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం, భగవంతుడు నాకు ఏం చేశాడని నేను ఎంత ఐశ్వర్యాన్ని పొందాను, నా కష్టంతో నా సొంత బలంతో నాకున్నటువంటి తెలివితేటలతో నేను సమస్త భౌతికమైనటువంటి ఐశ్వర్యాలను పొందాను అనేటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తి మిథ్యాగర్వంతో ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సమస్త ఐశ్వర్యాలని భగవంతుడు హరించి వేస్తాడు. ఏ విధంగా అయితే ఇప్పుడు బలి మహారాజు యొక్క ఐశ్వర్యాన్ని హరించి బలి మహారాజుకి తన నిజస్థితిని గుర్తు చేయాలి అని అనుకున్నారో ఆ విధంగా భగవంతుడు ఐశ్వర్యం ఉన్నటువంటి వ్యక్తి భగవంతుని కనుక లెక్క చేయకపోతే తన ఐశ్వర్యాలన్నింటినీ కూడా అలానే తీసేస్తాడు. అలానే ఇప్పుడు ఆ మిథ్యాగర్వం ఏదైతే ఉందో ఆ మిథ్యాగర్వాన్ని తీసేయడం కోసం భగవంతుడు కొంతకాలం ఎందుకు నరకంలో ఉంచబోతున్నారు. అయితే ఈయన గొప్ప భాగవతుడు కాబట్టి భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో, ఐశ్వర్యాన్ని తీసేసుకున్న భగవత్ సేవలో ఉపయోగించాను అని అనుకున్నారు. ఇప్పుడు భగవంతుడు నన్ను నరకానికి వెళ్ళమంటున్నారు కాబట్టి నేను నరకానికి వెళ్తే భగవంతుడు ఆజ్ఞ మేరకు వెళ్తున్నాను కాబట్టి నా రక్షణ భగవంతుడిదే అవుతుంది. కాబట్టి నేను స్వర్గంలో ఉన్నా సుఖాన్ని అనుభవిస్తాను, నరకంలో ఉన్నా సుఖాన్ని అనుభవిస్తాను, ఎందుకంటే అది భగవంతుడు ఆజ్ఞ అవుతుంది కాబట్టి. భగవంతుడు చెప్పినట్టు వింటే ఆటోమేటిక్గా మనకు అన్ని సుఖాలు వస్తాయి కాబట్టి అదే ఇక్కడైనా అనుకుంటారు. స్వర్గలోకమైనా నరకలోకమైనా పెద్ద తేడా ఏమీ లేదు. ఆ లోకాలకి అతీతంగా ఆనందాన్ని అనుభవించగలిగినటువంటి వ్యక్తి భక్తుడు, భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు. ఇది మనకి 21వ అధ్యాయం సమ్మరి. 22వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బలి చక్రవర్తి ఏం చేస్తున్నారో మనకు తెలుస్తుంది. సత్యవతి మాతాజీ ఒకసారి సమ్మరి చదవండి మాతాజీ, 22వ అధ్యాయం. బలి చక్రవర్తి ఆత్మసమర్పణము. ఈ 22వ అధ్యాయం యొక్క సారాంశం ఇట్లున్నది. బలిచక్రవర్తి నడవడి పట్ల భగవానుడు ప్రసన్నుడై అతన్ని సుతరలోకమున ఉంచెను. వరములను సుగిన పిమ్మట ఆ దేవదేవుడు అతని ద్వారపాలకుడు ఒకటకు సమ్మతించెను. బలిచక్రవర్తి పరమ సత్యవంతుడు తన వాగ్దానమును నిలబెట్టుకుని జాలనందున అతని మిగులు భీతిలను ఏలయనగా సత్యసంధత లోపించిన వాడు సంఘ దృష్టిలో అల్పుడగునని అతడు ఎరిగి ఉండును. మహనీయుడకు వ్యక్తి నరకవాస క్లేశమునైనను అనుభవించును గాని సత్య మాటను మార్గమును వీడుట వలన కలిగడి అపవాదునకు మిగిల భీతి చెందును. వామన దేవుడు వసగిన శిక్షను బలి మహదానందంతో అంగీకరించను. విష్ణు పట్ల వైరంతో యోగుల కన్నను మహోన్నత పదమును సాధించిన అసురులు అతని వంశను పలువురు ఉన్నారు. ముఖ్యంగా భక్తి యోగమున భక్త ప్రహ్లాదుని స్థిర నిశ్చయమును అతడు గుర్తు తెచ్చుకునేను. ఈ విషయమున అన్నింటినీ ఆలోచించిన వాడై అతడు విష్ణు యొక్క మూడవ పాదం ఉంచుటకై తన శిరమున వసగా నిశ్చయించుకున్నాను. భగవత్ప్రీత్యర్థం మహనీయులు తమ బాంధవ్యములను సంపదలను త్యాగమనర్చుటను కూడా అతడు తలపోసెను. నిజమునకు అట్టి వారు భగవత్ప్రీత్యర్థము తమ జీవితములనైనను త్యాగమనర్చి భగవత్ సేవకులగుదరు. ఈ ప్రకారము పూర్వ ఆచార్యులు భక్తులను అనుసరించిన వారే బలి తాను కృతార్థుడైనట్టు తలంచను. వర్ణపాశబద్ధుడై బలి చక్రవర్తి భగవంతుని స్తుతించినప్పుడు అతని పితామహుడకు ప్రహ్లాదుడు అతడికి కీర్తించి ఆ దేవతడు ఏ విధముగా కపటంతో సమస్త ఐశ్వర్యములను హరించిన వాడే బలిని ఉద్ధరించను వర్ణించాను. ప్రహ్లాదుని సన్నిధిలోనే బ్రహ్మదేవుడు బలి చక్రవర్తిని పత్ని యొక్క వింధ్యావళి వామనదేవుని సర్వశ్రేష్ఠత్వమును వర్ణించిరి. బలి తన సర్వస్వమును సమర్పణ చేశాను కనుక అతనికి విముక్తి కలిగించమని పిదప వారందరూ భగవంతుని ప్రార్థించిరి. ఆ భక్తుని ఐశ్వర్యము ఎట్లు ప్రమాదకరమగును, ఆ భక్తుని ఐశ్వర్యం ఎట్లు ప్రమాదకరమగును, భక్తుని ఐశ్వర్యం ఎట్లు భగవద్భక్తాలకారమైనో యుండును భగవానుడు పిమ్మట వివరించను. బలి పట్ల మిగిలిన ప్రసన్నుడై ఆ దేవదేవుడు నక్షణార్థము సుదర్శన చక్రము అతని కొసంగి వెంట నుండెనని వాగ్దానము చేశాను. హరే కృష్ణ. సో బలి చక్రవర్తి ఇప్పుడు భగవంతుడితో మాట్లాడబోతున్నారు. భగవంతుడు ఆయనకు ఒక శిక్ష ఇచ్చేశారు.
సో నీ మిథ్యా గర్వాన్ని తొలగించడం కోసం నిన్ను నిన్ను నరకలోకాలకి పంపిస్తాను అని చెప్పేసి. అయితే బలిచక్రవర్తి ప్రాబ్లం ఇప్పుడు నరకలోకానికి పోవడం కాదు. బలిచక్రవర్తి ప్రాబ్లం ఏమిటి అని అంటే, నేను ఇప్పుడు భగవంతుడికి 3 అడుగులు వాగ్దానం ఇచ్చాను కానీ 2 అడుగులే ఇచ్చాను, 3 అడుగు ఎలా ఇవ్వాలి? ఇది ఆయన ప్రాబ్లం. ఒకవేళ నేను 3 అడుగు కనుక ఇచ్చి నేను నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు, అప్పుడు నా కీర్తి ప్రతిష్టలకి ఎలాంటి ప్రాబ్లం? నేను ఒక చెడ్డవాడిగా మిగిలిపోను. భక్తుడు ఇలానే ఆలోచించాలి, మనం ఒక చెడ్డవాడిగా మిగిలిపోకూడదు ఈ సమాజంలో. మనం అందరూ గుర్తింపబడాలి అని అనుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒక చెడ్డవాడిగా గుర్తింపబడకూడదు, మాట తప్పిన వాడిగా గుర్తింపబడకూడదు, అసత్యం ఆడేటువంటి వ్యక్తిగా గుర్తింపబడకూడదు. ఎప్పుడైతే అది అసత్యం ఆడేటువంటి వ్యక్తిగా గుర్తింపబడతామో, ఇక ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా పురోగమించలేడుగా. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతికి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, మనిషి మినిమం విలువలను కలిగి ఉండాలి, వాగ్దానాన్ని నెరవేర్చాలి, సత్యమే ఎప్పుడు మాట్లాడాలి, అసత్యాలు మాట్లాడేటువంటి వ్యక్తి భక్తుడు కాదు. ఓకే, సో అలాంటి ఒక ఒక భక్తుడుగా ఆయన యొక్క అర్హతని ఆయన నిలబెట్టుకోవాలి. భగవంతుడికి సేవకుడుగా ఆయన 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 పొజిషన్ ఆయన కోల్పోకూడదు. అందుకని నేను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఏ విధంగా అయినా సరే నేను ఇప్పుడు 3వ అడుగును కూడా ఇవ్వాలి అనేటువంటిది బలిచక్రవర్తి యొక్క ఆలోచన. అందుకని ఇప్పుడు బలిచక్రవర్తి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. లక్ష్మీ ఆత్మకూరు మద్దతు. శ్రీ సుఖ ఉవాచ ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః. ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః. విద్యమానో అప్యభిన్నాత్మా ప్రత్యాహ విక్లవం వచః. విద్యమానో అప్యభిన్నాత్మా ప్రత్యాహ విక్లవం వచః. సుఖదేవ గోస్వామి పలికెను రాజా, బ్రహ్మమునకు భగవానుడు బాహ్యమునకు భగవానుడు బలి పట్ల దుష్టముగా ప్రవర్తించినట్లు గోచరించినప్పటికీ ఆ దానవరాజు స్థిర సంకల్పుడై ఉండెను. తనను వాగ్దానము నిలబెట్టుకొనిన వానిగా భావించుతూ అతడిట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. బలి మహారాజు ఇప్పుడు మాట్లాడబోతున్నారు, నేను వాగ్దానం నిలబెట్టుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతారు. స్థిర సంకల్పం అంటే ఆయన ఆయన ముందిచ్చినటువంటి వాగ్దానం ఇప్పటికీ నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఆయనకున్నటువంటి దృఢ నిశ్చయం. దాంతో ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నారు. శ్రీదేవి మాతాజీ. శ్రీ భగవాచ. శ్రీ బలిరువాచ. యద్యోత్తమ శ్లోక భగవాన్ మమేరితం. యద్యోత్తమ శ్లోక భగవాన్ మమేరితం. వచో వ్యలీకం సురవర్యమన్యతే. వచో వ్యలీకం సురవర్యమన్యతే. కరోమృతం తన్న భవేత్ ప్రలంభనం. కరోమృతం తన్న భవేత్ ప్రలంబనం. పదం తృతీయం కురు శీర్ష్ణి మే నిజం. పదం తృతీయం కురు శీర్ష్ణి మే నిజం. బలిచక్రవర్తి పలుకెను, ఓ ఉత్తమ శ్లోక సురవర్య, నీవు నా వాగ్దానం మిథ్యగా నేనని తలచినచో దాన్ని ఇప్పుడే తెరిజేసి సత్యము నర్చదను. నా మాటను నేను అసత్యము కానివ్వజాలను. అందువలన దయచేసి నీ పాద పద్మముతో 3వ అడుగును నా శిరముపై నుంచుము. భాష్యము. దేవతల పక్షమును వహించిన వాడై తన చెంతకు యాచకునిగా విచ్చేసిన వామనదేవుని కపట ప్రవర్తనను బలిచక్రవర్తి తెలుసుకొనగలిగిను. తనను మోసగించుటే భగవంతుని ఉద్దేశము అయినప్పటికీ ఏ విధంగా ఆ దేవదేవుని భక్తిని మోసగించి ఆతని పదమును మహిమాన్వితము కావించును ఎరిగి బలిచక్రవర్తి మిగులు ఆనందమునందెను. భగవంతుడు మంచివాడని చెప్పబడుచుండును, అది యథార్థమే. వాస్తవమునకు అతడు మోసగించినను వరములు ఇచ్చినను అన్ని వేళలా మంచివాడే. కనుకనే బలిచక్రవర్తి అతనిని ఉత్తమ శ్లోక అని సంబోధించెను. దేవదేవ, నీవు సదా ఉత్తమ శ్లోకములచే కీర్తింపబడువాడవు. దేవతల పక్షంన కపట వేషంతో వచ్చిన నీవు కేవలము 3 అడుగుల నేలను కావాలని అడిగి నన్ను మోసగించితివి. పెదప నీవు నీ దేహమును విస్తరించి కేవలము 2 అడుగులతోనే సమస్త విశ్వమును ఆక్రమించితివి. నీవు నీ భక్తుల పక్షంన పనిచేయుచుంటివి, కనుక దీనిని మోసముగా పరిగణింపకపోవచ్చును. పర్వాలేదు, నేను భక్తుడను కాను
అయినను లక్ష్మీపతివైన నీవు నన్ను యాచించటకు వచ్చితివి కనుక నా శక్త్యానుసారము నిన్ను సంతృప్తి పరపవలసి ఉన్నది. కనుక నేను నిన్ను మోసగింప గోరుచున్నానని ఎంత మాత్రమూ భావింపకము. నేను తప్పక నా ప్రతిజ్ఞను నెరవేర్చుదును. ఇంకను నా వద్ద ఒకటి మిగిలిన్నది, అదే నా దేహము. నీవు ఐశ్వర్యవంతుడివి, అంతయు హరించితివి, కాని ఇంకను నా దేహము మిగిలిన్నది. నా దేహమును నీ ప్రీత్యర్థము అర్పించినను నీ మూడవ అడుగును నా శిరముపై నుంచుము అని అతడు పలికెను. వామన దేవుడు రెండు అడుగులతో సమస్త విశ్వమును ఆక్రమించినప్పుడు అతని మూడవ అడుగుకు బలిచక్రవర్తి యొక్క శిరమెట్లు సరిపోగలదని ఎవరైనా అడగవచ్చును. కాని బలిచక్రవర్తి ఆలోచన ప్రకారము ఐశ్వర్యం కనను దానిని కలిగినట్టి ఐశ్వర్యుతుడు ఘనుడు. అందువలన సంపత్తులన్నీను హరింపబడినప్పటికీ వాటికి ప్రభువైన బలి యొక్క శిరము భగవంతుని మూడవ అడుగుకు చక్కగా సరిపోగలదు. హరి కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు కొన్ని తెలుసుకోవాలండి ఈ శ్లోకంలో. మొదటిది, నేను నీకు వాగ్దానం చేశాను, ఓకే, నీ వాగ్దానాన్ని నేను నిలబెట్టుకోవాలి. అయితే నీ దృష్టిలో నేను అసత్యం మాట్లాడాను, ఎందుకంటే మూడో అడుగు పెట్టడానికి జాగా లేదు కాబట్టి. అయితే నువ్వు ఏదైతే అసత్యమో అనుకుంటున్నావో ఇప్పుడు దాన్ని నేను, అది అసత్యం కాదు, నా వాగ్దానము అనేటువంటిది నేను నిలబెట్టుకుంటాను అనేటువంటి విషయం సత్యము అనేటువంటిది నేను నిరూపించాలి. కాబట్టి నీ మూడో అడుగు నా నెత్తి మీద పెట్టు. అయితే నీ పాదాన్ని తీసుకొచ్చి నా శిరము మీద ఉంచు అనేటువంటి విషయం చెప్పారు. ఇప్పుడు మూడో అడుగు పెట్టడానికి కూడా ప్లేస్ దొరికినట్టు. అయితే మనం అందరం అనుకోవచ్చు, ఒక అడుగుతోటే భూమి మొత్తం ఆక్రమించేశారు, ఇంకొక అడుగుతోటే సమస్త ఊర్ధ్వలోకాలని ఆక్రమించేశారు భగవంతుడు, మరి అడుగు అంత పెద్దదైతే మరి బలి చక్రవర్తి యొక్క శిరస్సు అంత పెద్దదా, భగవంతుడి పాదం పెట్టగలిగినంత పెద్దదా? అంటే ఇక్కడ చెప్తున్నారు, ఐశ్వర్యం అంటే ఇప్పుడు ఏదైతే ఐశ్వర్యం అంతా కూడా భగవంతుడు ఆక్రమించి ఉన్నారో ఐశ్వర్యం మొత్తం కూడా బలి చక్రవర్తిది. బలి చక్రవర్తి యొక్క ఐశ్వర్యం కంటే కూడా ఘనమైన వాడు. కాబట్టి బలి చక్రవర్తి యొక్క ఐశ్వర్యము బలి చక్రవర్తి కంటే చిన్న. అయితే భగవంతుడు రెండు పాదాలతో ఐశ్వర్యాన్ని ఆక్రమించారు, ఇప్పుడు మూడవ పాదంతో బలి చక్రవర్తిని ఆక్రమించారంటే బలి చక్రవర్తి ఈ ఐశ్వర్యం కంటే ఘనమైన వాడు కాబట్టి అది ఆక్రమించడానికి అవకాశం ఉంది. ఇక రెండవ విషయం, బలి చక్రవర్తి యొక్క గొప్పతనం అనేటువంటిది ఇక్కడ బయటపడుతుంది. ఏమిటి అనంటే, భగవంతుడికి సేవ చేయాలి అని అనుకోవడం. ఎందుకు అనుకుంటున్నాడు? భగవంతుడు లక్ష్మీపతి, అంటే సమస్త ఐశ్వర్యాలకి అధిపతి. సమస్త ఐశ్వర్యాలకి అధిపతి అయినటువంటి భగవానుడే స్వయంగా వచ్చి నన్ను భిక్ష అడుగుతున్నారు. కాబట్టి అలాంటి భగవంతుడికి లేక నా దగ్గరకు వచ్చి అడిగింది. ఈ ఐశ్వర్యం మొత్తానికి ఆయనే అధిపతి. అలాంటి ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను అడుగుతున్నారు అని అంటే ఇది నాకు భగవంతుడు ఇస్తున్నటువంటి ఒక అవకాశం ఆయనకి నేను సేవ చేసుకోవడానికి అనేటువంటిది ఇంకొక విషయం. అందుకనే వీలైనంత వరకు నిన్ను ఎలా సంతృప్తి పరచాలి అనేటువంటిది నా ఆలోచన. ఏ విధంగా నిన్ను సంతృప్తి పరచాలి? నువ్వు నన్ను యాచించడానికి వచ్చావు, నువ్వు లక్ష్మీపతి వయ్యుండి, అందుకనే లక్ష్మీపతి అయినటువంటి నిన్ను నీకు లేక నా దగ్గరికి రాలేదు, నాకు ఒక అవకాశం ఇవ్వడానికి నువ్వు నీ దగ్గరకు వచ్చావు, నీకు సేవ చేసుకునే అవకాశం, కాబట్టి నిన్ను నువ్వు సంతృప్తి పొందేంత వరకు నేను సేవ చేయాలి. ఇది రెండవ విషయం. ఇక మూడవ విషయం, ఒక భక్తుడైనటువంటి వ్యక్తి యొక్క అర్హత ఏమిటి? అసలు నిజంగా ఆయన భక్తుడా కాదా? ఒక భక్తుడు తన్ను తాను ఎప్పుడైతే నేను భక్తుడిని అని అనుకుంటాడో అలాంటి వ్యక్తి భక్తుడు కాదు అని అర్థం. ఎవరైతే నేను భక్తుణ్ణి అని చెప్పుకుంటారో వాళ్ళలో ఇంకా భౌతిక కల్మషాలు పోలేదు అని అర్థం. ఎప్పుడో సరే నేను ఉత్తమ స్థితిలో ఉన్నాను అని అనుకోవడమే మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషం. ఎప్పుడైనా సరే నేను భౌతికమైనటువంటి కష్టాలన్నింటినీ జయించాను అని అనుకోవడమే మనలో ఉన్నటువంటి భౌతికత్వం. కాబట్టి ఒక భక్తుడు ఎప్పుడు కూడా నేను గొప్ప భక్తుణ్ణి అనేటువంటి విషయాన్ని చెప్పుకోడు. ఎవరైతే నేను భక్తుణ్ణి కాదు, ఎవరైతే నేను పతనం చెందాను, ఎవరైతే నేను ఇంకా పవిత్రం అవ్వాలి అని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తి భక్తుడు. అలాంటి వ్యక్తిలో పవిత్రత ఉంది. అలాంటి వ్యక్తి తనను తాను ఎప్పుడూ కూడా ఉన్నతమైన వాడిగా చూసుకోడు. అలాంటి వ్యక్తి ఎప్పుడు కూడా తను ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఇంకా తను భక్తిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇంకా నాలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, ఇంకా నాలో ఉన్నటువంటి కల్మషాలు ఏంటి, ఇంకా నాలో ఉన్నటువంటి కల్మషాలన్నింటినీ ఎలా పోగొట్టుకోవాలి, ఒక అభక్తుడి ముందు కూడా నీకంటే నీచ స్థాయిలో నేను ఉన్నాను అని చెప్పుకునేటువంటి వ్యక్తి భక్తుడు. బలి మహారాజు కూడా
నేను భక్తుణ్ణి కాదు, నువ్వు ఇక్కడికి నన్ను మోసం చేయడానికి వచ్చావు. ఎందుకు? భక్తులైనటువంటి దేవతలను కాపాడడం కోసం. అంటే నీ భక్తులను కాపాడడం కోసం భక్తుడు కానటువంటి నాలాంటి వాడికి మోసం చేయటము అనేటువంటిది కూడా అదేమీ మోసం కాదు, అది మంచిదే. అంటే భగవంతుడు ఒక్కొక్కసారి మనకి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలన్నింటినీ తొలగించినప్పుడు, లేదా భౌతికమైనటువంటి కష్టాలన్నీ మనకి ఇచ్చినప్పుడు మనం అందరం కూడా ఇలా భావించగలుగుతామా? భగవంతుడి దృష్టిలో భగవంతుడి పట్ల మన యొక్క భావన ఆలోచన ఎలా ఉంటుంది? భగవంతుడు ఎందుకు నాకు ఇలా ఇచ్చాడు, భగవంతుడు ఎందుకు నన్ను ఇలా శిక్షిస్తున్నారు, నేను భక్తుడిని కదా నాకెందుకు ఈ కష్టాలు అని అనుకుంటాం. కానీ ఇక్కడ బలిమహారాజు అలా అనుకోవట్లేదు. బలిమహారాజు ఏమనుకుంటున్నారు, నువ్వు నన్ను మోసగించావు, కారణం నీ భక్తులకి రక్షణ ఇవ్వడం కోసం, కాబట్టి నీది మోసం కాదు. అంటే నేను పొందినటువంటి ఈ భౌతిక పరిస్థితి ఏదైతే ఉందో అది నీ కోరిక మీదకి నాకు వచ్చింది, నువ్వు నాకు ఇచ్చినటువంటి వరం. అందుకనే భగవంతుడు ఒకవేళ మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చినా, భగవంతుడు ఒకవేళ మనకి సుఖాలు ఇచ్చినా, లేదు అనంటే ఆ ఐశ్వర్యాలని సుఖాలని మన నుంచి తీసేసినా, అది భగవంతుడు మన మంచి కోసమే చేస్తున్నారు అని ఆలోచిస్తాడు భక్తుడు. ఎందుకంటే ఈ ఐశ్వర్యము అనేటువంటిది ఉంటే, ఈ సుఖము అనేటువంటిది ఉంటే నేను మిథ్యాగర్వంతో భగవంతుడికి దూరం అయిపోతాను. భగవంతుడు ఆ మిథ్యాగర్వం రాకుండా ఉండడం కోసం మనకి ఏదైతే మిథ్యాగర్వాన్ని తీసుకురావడానికి కారణమవుతుందో అది మనల్ని నుంచి తొలగిస్తారు. కాబట్టి భగవంతుడు మన ఏడ మంచి చేస్తున్నారు అని అర్థం. ఒకవేళ మనకి పూర్తిగా ఐశ్వర్యాలన్నీ ఇచ్చేశారు, సుఖాలన్నీ ఇచ్చేశారనుకోండి, అప్పుడు భక్తుడి యొక్క ఆలోచన ఎలా ఉండాలి? భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి ఐశ్వర్యం, భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి సుఖం నేనేదో గొప్పవాణ్ణని ఇవ్వట్లేదు, నేను భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి కాబట్టి నాకు అది ఇస్తున్నారు అనేటువంటి భావంలో భక్తుడు ఉండాలి. కాబట్టి ఇక్కడ బలిచక్రవర్తి తన ఆలోచన విధానం 100% సరిగా ఉంది. ఎందుకు అంటే నాకు ఇప్పుడు నేను పొందుతున్నటువంటి భౌతికమైనటువంటి సుఖం లేనితనం, అంటే సమస్తం కోల్పోయాను, సమస్తం కోల్పోవడం కూడా నీ యొక్క కరుణే, నువ్వు ఇచ్చినటువంటి వరమే అనేటువంటిది ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే భగవంతుడికి సేవ చేసేటువంటి అవకాశం, భగవంతుడి పాదం మన శిరస్సు మీద పెట్టడం అంటే భగవంతుడి పాదాలను తాకినటువంటి గంగా జలాన్ని నెత్తి మీద పెట్టుకోవాలనే మనం తహతహలాడుతాము, అలాంటిది స్వయంగా భగవంతుడి పాదమే మన నెత్తి మీద పెడతాను అని అంటే ఇక అంతకంటే గొప్ప ఆనందించాల్సినటువంటి విషయం ఇంకేముంటుంది? అందుకోసం నేను సమస్త భౌతికమైనటువంటి ఐశ్వర్యాలని కోల్పోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు బలి మహారాజు. ఒకవేళ ఇంకా నాకు ఏదైనా ఐశ్వర్యం మిగిలింది అనుకోండి, అప్పుడు భగవంతుడి పాదం కాలు మీద మన శిరస్సు మీదకు రాదు. కాబట్టి సమస్తం కోల్పోతే తప్ప, నాకంటూ మిగిలింది ఏమీ లేకపోతే తప్ప, అప్పుడు భగవంతుడికి ఇంక వేరే ఆప్షన్ లేదు, కాలు తీసుకొచ్చి చచ్చినట్టు ఇంక వేరే ఆప్షన్ లేకుండా శిరస్సు మీదనే ఉంచాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఒక అదృష్టం, బలి మహారాజుకి కలిగినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఒక శుద్ధ భక్తుడి యొక్క ఆలోచన విధానము ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. బిభేమినాహం నిరయాత్పదచ్యుతో, బిభేమినాహం నిరయాత్పదచ్యుతో, నపాశబంధాద్వ్య సనాధురత్యహాత్, నపాశబంధాద్వ సనాధురత్యయాత్, నైవార్ధకృచ్ఛాద్ భవతో వినిగ్రహ, నైవార్ధకృచ్ఛాద్ భవతో వినిగ్రహ, అసాధువాదాన్ వృషముద్విజేయతాం, అసాధువాదాద్ వృషముద్విజేయతాం. హరే కృష్ణ ప్రభుజీ. అపవాదుకు ఎంతగా భయపడుతునో అంతగా ఐశ్వర్యము హరింపబడుట వలన నారకీయ జీవనము వలన, దారిద్ర్య కారణము చేత వరుణ పాస బద్ధుడనగుట వలన, లేదా నీచ దండింపబడుట వలన నేను భయపడను. బలిచక్రవర్తి భగవంతునికి సంపూర్ణ శరణాగతుడే అయినప్పటికీ బ్రాహ్మణ బ్రహ్మచారిని వంచించినాడనడి అపవాదును సహింపజాలకపోయాను. తన యశస్సు విషయం మిగిలి అప్రమత్తుడే అతడు ఆ అపవాదును నివారించుటెట్లో తీవ్రముగా ఆలోచించను. శిరమును అర్పించి ఆ అపవాదు నివారించుకోనమని భగవానుడు అంతటా అతనికి చక్కని సలహా ఇచ్చాడు.
వైష్ణవుడు ఎటువంటి శిక్షకైనను భయపడడు. నారాయణ పరహ సర్వేన కుతచ్చిన బిభ్యతి. భాగవతం 6:17 ఉంది. ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా కష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు ఆలోచించాలి. అయితే బలి చక్రవర్తికి ఏమన్నారు, ఒకటి ఇప్పుడు ఏదైతే పరిస్థితి బలి చక్రవర్తికి కలిగిందో ఆ పరిస్థితి కలగకుండా, అంటే అపవాదు రాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు సర్వస్వాన్ని కోల్పోవడం ఒకటైతే, రెండవ ప్రాబ్లం ఏమిటి అనంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనేటువంటి అపవాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఒకవేళ నువ్వు వరుణాస్త్రంతో నన్ను బంధించినా నాకు బాధ కలగదు, నువ్వు నన్ను శిక్షించినా నాకు బాధ కలగదు, కానీ నేను ఒకవేళ నేను ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోతే అది గొప్ప పరాజయం. కాబట్టి ఒక బ్రాహ్మణ బాలుడిగా వచ్చినటువంటి నీవు, బ్రాహ్మణ బాలుడికి నేను ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా నేను ఏ సుఖాన్ని పొందినా అది వేస్ట్, అది నన్ను ఆనందం, దాని వల్ల నాకు ఎలాంటి ఆనందము కలగదు అనేటువంటి విషయం చెప్తున్నాను. శోభారాణి మాత హరే కృష్ణ ప్రభు. పుంసాం శ్లాఘ్య తమం మన్యే దండమర్హతమార్పితం. పుంసాం శ్లాఘ్య తమం మన్యే దండం మర్వత్తమార్పితం. యమ్న మాతా పితా భ్రాతా సుహృదశ్చాధిశంతి. యంస మాతా పితా భ్రాతా సుహృదశ్చాధిశంతి. తండ్రి తల్లి సోదరుడు లేదా మిత్రుడు ఒక్కొక్కప్పుడు హితైషి వలె దండించినను ఈ రీతిగా తమ వారినెన్నడూను శిక్షింపరు. అయినను పరమపూజ్యుడవు కనుక నీవు నాకొసగిన దండనము మహత్తరమైనదనియే నేను భావింతును. భాష్యము, భగవంతుడు ఒసగిన శిక్షను భక్తుడు మహదనుగ్రహముగా స్వీకరించును. తత్తేను కంపాం సుసమీక్ష మానో నమస్తే జీవేతయో ముక్తి పదే సదాయ భాక్. నీ కృపను గోరుచు పూర్వకర్మ ఫలముల వలన కలిగినట్టి అన్ని విధములకు కష్టములను సహించి యుండి మనవాక్కాయములతో నీ భక్తి యందు నెలకొని నీకు సదా నమస్కరించడి వాడు నిక్కముగా ముక్తికి యోగ్యుడై యుండును. భగవంతుడు వసగడి నామ మాత్ర శిక్ష కృపతో తప్పును సరిదిద్ది తనను సరి అయిన మార్గమునకు తెచ్చుట కొరకే అని భక్తుడు ఎరిగియుండును. కనుక భగవంతుడు వసగడి శిక్షను తల్లి తండ్రి సోదరుడు లేదా మిత్రుడు వనగూర్చడి మహోన్నతమగు లాభంతోనైనను పోల్చరాదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో ఒక్కొక్కసారి మనల్ని తల్లిదండ్రులు కూడా శిక్షిస్తూ ఉంటారు. ఓకే, అవసరమైతే అరుస్తారు, తిడతారు, దెబ్బలు కూడా వేస్తారు. అయితే తల్లిదండ్రులు మనకి వేసేటువంటి శిక్షను మనం శిక్షగా తీసుకోకూడదు. తల్లిదండ్రులు మనకి ఒక్కొక్కసారి మనల్ని తిట్టినా అరిసినా అది మన మంచి కోసమే చేస్తారు, మన బాగు కోసమే చేస్తారు. మనం మనల్ని శిక్షించడం అని అంటే తల్లిదండ్రులకి ఏం ఆనందం కాదు. తల్లిదండ్రులు ఒకవేళ పిల్లల్ని దండించారు అని అంటే పిల్లలు బాగు కోరుకుని చేస్తారు. అలానే పరమపూజ్యుడైనటువంటి భగవానుడు ఒకవేళ బలి మహారాజుని శిక్షించాలి అని కోరుకున్నారు అని అంటే అలాంటి దండన ఏదైతే ఉందో అది మహత్తరమైనటువంటిది. అలాంటి దండన నాకు మంచి కోసమే నువ్వు చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని నేను భావిస్తాను అని బలి మహారాజు చెప్తున్నారు. ఇది ఒక గొప్ప భక్తుడు ఆలోచించేటువంటి విధానము. కాబట్టి మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి ఒక శ్లోకాన్ని ఉదాహరణగా భగవంతుడు ఏదైనా శిక్ష విధిస్తే ఆ శిక్ష నామమాత్రమైనటువంటి శిక్ష కానీ మనకి విధిస్తారు. ఎందుకంటే ఆ శిక్ష వల్ల మనం ఏదైతే తప్పును ఒప్పనుకుంటున్నామో, ఏదైతే చెయ్యకూడనిది చేస్తున్నామో దాన్ని వదిలేస్తాం. అప్పుడు మనం సరి అయినటువంటి స్థితిలో నెలకొని ఉంటాం. అందుకోసం భగవంతుడు ఇలా చేస్తారు. కాబట్టి మన సోదరులు, మన తల్లిదండ్రులు, మన శ్రేయోభిలాషులు, మనకి హితం కోరుకునేటువంటి వాళ్ళు ఒకవేళ మనల్ని దండించారు అని అంటే దాని అర్థం మనకి ఏదో మంచి చేయబోతున్నారు అని అర్థం. నెక్స్ట్ 5వ శ్లోకం శిరీష మాతాజీ. పాపుడు త్వం నూనమసురాణాన్
త్వం నూనమసురాణాం నః పరోక్షః పరమో గురుః. త్వం నూనమసురాణాం నాం నః పరోక్ష పరమో గురుః. యోనో అనేక మధాంధానాం విభ్రంశం చక్షురాదిశం విభ్రంశం చక్షురాదిశత్. యోనో అనేక మదాంధానాం విభ్రంశం చక్షురాదిశత్. నీవు అసురుల మగు మాకు పరోక్షముగా పరమ శ్రేయోభిలాషివి, కనుక శత్రువు వలె నటించుచు మా శ్రేయస్సు పరమ శ్రేయస్సు కొరకై కార్యము నొనరించుతువు. మేము సదా మిథ్యాప్రతిష్టనే కోరియున్న కారణమున నీవు మమ్ము దండించి జ్ఞానచక్షువు నొసగితివి. భాష్యము: దేవదేవుడు సురుల కన్నను అసురులకే ఉత్తమ మిత్రుడని బలిచక్రవర్తి భావించెను. ఆ ఈ భౌతిక జగత్తులో మనుజుడు ఎంత అధికముగా భౌతిక సంపత్తులను వడిసినచో అంత అధికముగా ఆధ్యాత్మిక జీవితము పట్ల అంధుడగును. దేవతలు భౌతిక ఐశ్వర్యముల కొరకే భగవంతునికి భక్తులైయుందురు, కాని భగవానుడు దానవుల పక్షమున లేనప్పటికినీ సదావారికి శ్రేయోభిలాషిగా వర్తించుచు వారి మిథ్యాప్రతిష్టను నశింపజేయుచుండును. మిథ్యాప్రతిష్టచే ఎవడైనను పెడమార్గమును పట్టును. కనుక దేవదేవుడు తన ప్రత్యేకానుగ్రహముగా అసురుల యొక్క మిథ్యాప్రతిష్టను హరించివేయును. హరే కృష్ణ ప్రభుజీ. మేము అసురులము, అసురులను మమ్మల్ని ఎప్పుడు కూడా నువ్వు దండిస్తూ ఉంటావు, నువ్వు మమ్మల్ని శిక్షిస్తూ ఉంటావు. ఇలా నువ్వు ఎందుకు చేస్తావు అంటే, మేము మిథ్యాహంకారంతో ఉంటాం కాబట్టి, మిథ్యాగర్వంతో ఉంటాం కాబట్టి. మేము ఉన్నటువంటి ఈ మిథ్యాగర్వాన్ని మేము కోల్పోవాలి అని అంటే నువ్వు మమ్మల్ని శిక్షించాలి. అంటే ఏంటి, నువ్వు మా మంచి కోరుకుంటున్నావు, మాలో ఉన్నటువంటి మిథ్యాగర్వాన్ని పోవాలి అని కోరుకుంటున్నావు కాబట్టి మా ఎడ నువ్వు కరుణను చూపించి మమ్మల్ని దండించి మాలో ఉన్నటువంటి మిథ్యాగర్వాన్ని పోయేలా చేస్తున్నావు. అంటే నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా అసురులైనటువంటి మేము నీ వల్ల లాభాన్నే పొందుతున్నాం మేము అనేటువంటి విషయాన్ని చెప్తున్నావు. కాబట్టి నువ్వు దండించడం వల్ల మాకు జ్ఞానచక్షువులని ఇస్తున్నావు. జ్ఞానచక్షువులు అంటే మేము కోల్పోయినటువంటి జ్ఞానాన్ని తిరిగి పొందుతున్నాం, గర్వాన్ని కోల్పోతున్నాం, మిథ్యాగర్వాన్ని కోల్పోతున్నాం. మా స్థాయిని మేము మర్చిపోయాం, మా స్థితిని మేము మర్చిపోయాం, అవన్నీ కూడా మేము తిరిగి పొందుతాం నువ్వు మమ్మల్ని శిక్షించడం వల్ల. దేవతల డబ్బుల కోసం లేకపోతే దేవతల సమస్త ఐశ్వర్యాల కోసం వాళ్ళు పాకులాడుతుంటే వాళ్ళకి మేము కూడా అలానే పాకులాడుతుంటే వాళ్ళకంటే ఎక్కువ మా మీదనే కరుణ చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నట్టు నువ్వు కనపడుతున్నా, కానీ దేవతల కంటే ఎక్కువ లాభం మాకే కలుగుతుంది. ఎందుకంటే నువ్వు మమ్మల్ని శిక్షిస్తున్నావు కాబట్టి మమ్మల్ని శిక్షించడం వల్ల మాకు కలుగుతున్నటువంటి లాభం ఏమిటి అని అంటే మేము మిథ్యా గర్వాన్ని కోల్పోతున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాము. కాబట్టి భౌతిక ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనలో మిథ్యాగర్వాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అలాంటి మిథ్యాగర్వాన్ని కనుక మనం ఐశ్వర్యం వల్ల పొందినట్లయితే దాన్ని భగవంతుడు తీసేస్తారు, ఐశ్వర్యాన్ని తీసేస్తారు, మిథ్యాగర్వాన్ని కూడా తీసేస్తారు. అలాంటి మిథ్యా ప్రతిష్ట మిథ్యాగర్వం ఏదైతే ఉందో అది భగవంతుడికి నచ్చదు కాబట్టి దాన్ని మనము తొలగించుకోవడం కోసం మనం భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఇలాంటి బలి మహారాజు లాంటి చరిత్రలు మనం వినాలి. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణం. యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విభుదేతరాః. ఆరో శ్లోకం మాత మంగతాయర్ మాతాజీ మీట్లో ఉన్నారు. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరణం. చదవండి మాతాజీ. యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విభుదేతరాః. యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విభుదేతరాః. బహవో లిభిరే సిద్ధిం యముహైకాంత యోగినః. బహవో లిభిరే సిద్ధిం యాముహైకాంత యోగినః. తేనాహం నిగృహీతోస్మి భవతా భూరి కర్మణాం. తేనాహం నిగృహీతోస్మి భవతా భూరి కర్మణా.
బద్ధశ్చావారుణైపాశైర్నాతివ్రీడేన చ వ్యదే బద్ధచ్చవారునే ప్రశ్నే నాతి వ్రీడేన చ వ్యదే. హరే కృష్ణ ప్రభువార భావం, నీ పట్ల నిరంతర వైరము కలిగిన ఎందరో అసురులు మహాయోగులకు లభించే సిద్ధిని పడిసి ఉండేది. నీవు ఒక కార్యముతో పెక్కు ప్రయోజనం నెరవేర్చగలవు, కనుక నీవు నన్ను పలురీతిలా దండించినప్పటికీ వరుణపాసబద్ధుడినైన నేను సిగ్గుని గాని వ్యధను గాని పొందుట లేదు. ప్రభుపాదవారి భాష్యము, బలిచక్రవర్తి తనకు లభించిన భగవత్రపునే కాక పలువురు ఇతర అసురులకు సంప్రాప్తమైన భగవత్కరుణను శ్లాఘించెను. ఆ కరుణ ప్రధానముగా వితరణం చేసిన బడినందున దేవదేవుడు పరమకరుణామయుడని పిలువబడును. బలి నిక్కముగా సంపూర్ణ శరణాగతుడైన భక్తుడు, కానీ ఇతర దానవులు కేవలము శత్రువులే అయినను మహాయోగులు సాధించినట్టి మహోన్నత పదవును పొందగలిగిరి. కనుక తనను భగవంతుడు శిక్షించడంలో ఏదో మర్మ ప్రయోజనం ఉండవచ్చునని బలి చక్రవర్తి ఎరుగగలిగాను. అందువలనే వామనదేవునితో విషమస్థితి నుండించబడినను దానిని అతడు సిగ్గు గాని వ్యధను గాని పొందలేదు. హరే కృష్ణ ప్రభుజి దండవత్ ప్రణామ్. నన్ను శిక్షిస్తున్నావు, నువ్వు ఇలాంటి పరిస్థితులు నువ్వు ఒక అవతారం తీసుకుని బలిచక్రవర్తి సారీ వామనదేవుడిగా అవతరించి దేవతలను కాపాడడం, బలిచక్రవర్తిని నన్ను శిక్షించడము అనేటువంటిది ఏదైతే ఉందో, ఇలాంటిది ఒక పరిస్థితిని కలిగించిందే నేను. ఒకవేళ నేను అలాంటి పరిస్థితిని కలిగించకపోతే నీకు ఇలాంటి నువ్వు ఇలా వచ్చి ఉండేవాడి కాదు. అయితే నువ్వు ఇలా వచ్చి నన్ను శిక్షిస్తున్నావు అని అంటే దీని వెనకాల ఏదో గొప్ప ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చాలా మంది అసురులు నిన్ను వ్యతిరేకించారు, ఇంతకు ముందు కూడా చాలా మంది అసురులు నువ్వు శిక్షించావు. నీతో శిక్షింపబడినటువంటి అసురులు అందరూ కూడా గొప్ప గొప్ప సిద్ధులను పొందారు, గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నారు, గొప్ప గొప్పగా వాళ్ళని ఉద్ధరించావు. నువ్వు శిక్షింపబడినట్టు బయటికి కనిపిస్తున్నా కానీ వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడ్డారు. అంటే ఇప్పుడు నువ్వును కూడా నన్ను శిక్షిస్తున్నావు అంటే నీ నువ్వు ఇప్పుడు ఈ శిక్షించే వెనకాల ఏదో ఒక పెద్ద ప్లానే ఉండుంటుంది. ఏదో ఒకటి నువ్వు ఏం మంచి చేయాలనుకుంటున్నావో అందుకని నువ్వు ఇలా నన్ను శిక్షిస్తున్నావు. కాబట్టి నువ్వు వరుణపాశంతో బంధించినప్పటికీ, నువ్వు పలు రీతుల్లో నువ్వు నన్ను దండించినప్పటికీ నేను ఏమాత్రం వ్యధకి గురిగాను, ఏమాత్రం సిగ్గుపడను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. ఓకే, సో ఇంకా బలి మహారాజు మాట్లాడటం కంటిన్యూ చేస్తారు. ఇంకా రెండు మూడు శ్లోకాల్లో ఉంటుంది ఆయన భగవంతుడికి ఏ విధంగా స్పందిస్తున్నారు అనేటువంటి విషయం. మనము మిగిలిన రెండు మూడు శ్లోకాల్లో ఉన్నటువంటి విషయాలని మనం రేపు చూద్దాం. మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.